బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కి సమన్లు వెళ్లినట్లుగా తెలుస్తుంది. పనామా పేపర్ లీక్ విషయంలో ఐశ్వర్య రాయ్ కి ఈడీ సమన్లు జారీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, ఐశ్వర్య రాయ్ కి సమన్లు వెళ్లినట్లుగా తెలుస్తుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? పనామా పేపర్స్ కేసులో ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీకి చిక్కులు తప్పేటట్టు లేవు. నెల రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ విచారణకు అభిషేక్ బచ్చన్ హాజరైతే తాజాగా మరి కాసేపట్లోనే అటు ఢిల్లీలో ఉన్న లోక్నాయక్ భవన్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఐశ్వర్య రాయ్ హాజరు కానున్నారని సమాచారం. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్య రాయ్ కు ఇప్పటికే ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం ఇక్కడ నుంచి భారతదేశం నుంచి 500 మంది ప్రముఖులు ఈ పనామా లీక్ లో వాళ్ళ పేర్లన్నీ కూడా బయటపడ్డాయి. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పాటు సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు, ఇతర ప్రముఖుల పేర్లన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. గతంలో ఈ విచారణలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్, నెల రోజుల క్రితం విచారణలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ కొన్ని డాక్యుమెంట్లను వాళ్లకు అందజేయడం జరిగింది. ఈ రోజు అటు ఐశ్వర్య రాయ్ కూడా ఈ విచారణకు హాజరు కానున్నారు. వీళ్ళందరూ కూడా పన్నులు ఎగ్గొట్టేందుకు అటు పనామా లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇతరత్ర మార్గాలను ఎంచుకోవడమే వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడానికి కారణంగా భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి వారం రోజుల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయంలోనే మరి కాసేపులో ఐశ్వర్య రాయ్ విచారణకు హాజరై తాను కూడా కొన్ని డాక్యుమెంట్లు సమర్పించనున్నట్లుగా సమాచారం. మాదిరి, థ్యాంక్ యూ పవన్.